అరకులో చాలా ఫేమస్ ఫుడ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. అందులో మనం మొదటిగా చెప్పుకోవాల్సింది బ్యాంబూ చికెన్. ఈ బ్యాంబూ చికెన్ అనేది అరకులో చాలా అంటే చాలా ఫేమస్. ఇవి మన దగ్గర కూడా ఉంటాయి కానీ అంత టేస్ట్ అయితే ఉండవు, అండ్ కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటాయి. కానీ అరకులో మాత్రం మంచి ప్లేస్లో తింటే గనక బ్యాంబూ చికెన్ టేస్టే వేరు. ఇంకోండి, ఈ ఇక్కడ ఆ బ్యాంబూస్లోకి ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చికెన్ అండ్ మసాలా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని ఆ బ్యాంబూలోకి అనేది బ్యాంబూలో వేస్తారు. ఆ బ్యాంబూని డైరెక్ట్గా తీసుకెళ్ళి అలా వెనక కనపడుతున్న పొయ్యి మీద పెట్టేస్తారు. అది కాసేపటికి ఆ లోన ఉడికిపోతుంది. ఆ బ్యాంబూ అనేది పై వాటికి మాత్రమే కాలుతుంది. లోన ఎటువంటి మసి కానీ లేకపోతే లోన అస్సలు కాలదు. కానీ టేస్ట్ మాత్రం ఇక్కడ మేము తిన్నదైతే వీళ్ళు ఫ్రైలా చేశారు. ఫ్రై అనేది అంతగా అనిపించలేదు, ఒక గ్రేవీ మోడల్లో వస్తుంది. మేము ఫస్ట్ చికెన్ చీకులు అయితే తిన్నాము, అక్కడైతే గ్రేవీలా చేశారు. మేము అక్కడ ఎందుకో తినలేదు, ముందుకు వెళ్ళి తిందామని ఆగాము. అక్కడ తిన్నట్టయితే సూపర్ ఉండేది అనిపించింది. అయితే ఈ ఈ ఫ్రై కన్నా గ్రేవీ అనేది బాగుండిద్ది. గ్రేవీలాగా ఉండే చోట ట్రై చేయండి, వాళ్ళని అడగండి గ్రేవీలాగా చేయమని. ఓకే, నెక్స్ట్ చీకులు. చీకులు అంటే ఏదో కొత్తది అనుకుంటున్నారా? కాదండి, మన దగ్గర చికెన్ టిక్కానే వీళ్ళు చీకులు అంటారు. ఈ చీకులు మాత్రం ఇక్కడ చాలా అంటే చాలా ఫేమస్. మనం ఎక్కడ ఏ ప్లేస్కి పోయినా, మ్యూజియంస్కి పోయినా, లేకపోతే ఎక్కడ గృహాలకు పోయినా, వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోయినా చీకులు మాత్రం ప్రతి దగ్గర అయితే ఉంటాయి. వీళ్ళు ఒక దబ్బకాయ అనే ఉంటుంది, ఆ దబ్బకాయని పిండి దాని మీద కాలుస్తూ భలే చేస్తున్నారు. చాలా స్పైసీగా అంటే చాలా స్పైసీగా భలే ఉన్నాయి. ఒక్కసారి మీరు కూడా వెళ్ళినప్పుడు చీకులు మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి.